రెండు రోజుల నుంచి వెతుకుతున్నావు, ఎక్కడరా సంజీవ్ నిలయం? గాయత్రిని అడుగుదామా? ప్రజ్ఞానికి గాయత్రిని అడుగుతున్నట్టు ఎదవా, పోరా పిచ్చుకలు గుడు. ఇదేరా సంజీవ్ నిలయం, గాయత్రి చెప్పింది కరెక్టేరా? ఎక్స్క్యూజ్ మీ సార్, మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఒక రీసెర్చ్ పని మీద. మీరేమన్నా షెల్టర్ ఇస్తారేమోనని, కావాలంటే మనీ కూడా పే చేస్తాను సార్. ఇంత అడవిలో ఈ ఇల్లుందని అసలు మీకు ఎలా తెలుసు? గాయత్రి చెప్పింది. గాయత్రి అంటారండి మేమందరం? అమ్మాయి అండి, మా ఫ్రెండ్ ఇంతకుముందు ఫారెస్ట్ చూడడానికి వచ్చినప్పుడు ఇల్లు దూరం నుంచి చూసి మాకు చెప్పింది. అక్క అక్క, ఇల్లు ఇద్దరే బాగున్నారే, ఇల్లిద్దరిని చేసుకుంటానే. ఏమండి సంజీవ్ అంటే లేడి మీరా? వచ్చిన పని చూసుకుని వెళ్ళడం మంచిది. తమ్ముడు వీళ్ళ గది చూపించు. వచ్చింది వచ్చింది, నాతో వచ్చింది. చిక్ చిక్కురాయిలు వస్తుంది, దూరం దూరం జరగండి. జోజో పాప ఎడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా. రండి రండి, ఇదే మా ఇల్లు. మీ ఇద్దరికి నచ్చనా అండి, ఒక్కలకి నచ్చనా? నాకు నచ్చలేదురా, అది పక్కన పెట్టు. కింద రాక్షసులో ఒక ఆవిడ ఉందే, ఆవిడెవరు? రాక్షసు అంటే ఎలా ఉంటదండి? సుట్టకాలు తూయాలవుతుంది కదా, అలా ఉంటది. అదే అదైతే మా అక్క అండి. అక్కడ ఇద్దరు మగోళ్ళు ఉన్నారే, ఒకళ్ళు మా బావ, ఒకళ్ళు మా నాన్న. మా అక్క కాలు పడుతుందే, ఆవిడ మాత్రం నాకు అప్పుడప్పుడు అమ్మ అవుతుంది, ఒక్కోసారి అక్క అవుతుంది. ఎందుకో తెలుసా? తెలీదు, నాకు తెలీదు. థ్యాంక్ యూ. అదే మీ రూము, ఆగండి. అక్కడ రూము కనబడుతుందే, ఎట్టి పరిస్థితుల్లో నా తలుపు తెరవకండే, తాళం వేసింది కదా. ఇంకో విషయం, ఆ రూము తాళం ఇక్కడ హోల్డర్లో దాచి ఉంది. ఆ విషయం మీకు తెలియదు కదా, ఎలా తెరుతారు? బాయ్. ఏమండి నేను నచ్చాను లేదో ఒకసారి మీరు. ఏమండి ఎందుకో మిమ్మల్ని ఇలాగే చూడాలనిపిస్తుందండి. ఎందుకండి? వీడికి హెడ్ పెరగకపోయినా హ్యాండ్సెట్ పెరుగుతున్నట్టుంది. కరెక్టేనండి. ఏమండి ఈ డ్రెస్ మీ చెల్లిదా? కాదురా, వాళ్ళ మామది. నీకెందుకురా? మామదా? ఆవిడెక్కడుంటుందండి? ఆవిడ్ని కూడా చూడాలనిపిస్తుందండి. నా పేరు బాబు కాదు, బాబ్జీ. నీకన్నా గాయత్రి నయం, గ్లాస్ నిండా పాలు ఇచ్చేది. గాయత్రి? గాయత్రి నీకు తెలుసా? ఎందుకు తెలీదు, సంజీవ్ పెళ్ళం. సంజీవా? గాయత్రి, సంజీవ్, అసలు వీళ్ళంతా ఎవరు? ఆ మాత్రం తెలీదా? ఇంతకు ముందు ఇంట్లో పనోళ్ళు. పనోళ్ళా?